Yeah.

कालो न जानाति तव जननम् कालो न जानाति तव समापनम् दृष्टो मया तव महाका योगेश्वर कालकाल योगेश्वर कालकाला ఎవరది నాలాగే పడుతున్నారు ఒక చిన్న కవిత మీకోసం దీని పేరు విప్లవం విప్లవం వికాసం అనిపిస్తుంది ఒక అంతులేని సోమరి ప్రక్రియలాగా తొందరపడే మనస్సుకి వికాసం అనిపిస్తుంది ఒక అంతులేని సోమరి ప్రక్రియలాగా తొందరపడే మనస్సుకి అద్భుతాలు అందాలన్నీ పరిణామక్రమ పర్యవసానమే విపరీతపు వేగంతో పరుగులెత్తే మనతో సహా విపరీతపు వేగంతో పరుగులెత్తే మనతో సహా మనిషి తన ఆతృతతో మారుస్తున్నాడు మనిషి తన ఆతృతతో మారుస్తున్నాడు అన్నిటినీ నిస్సారపు చెత్తగుట్టలుగా మతిలేని ఈ త్వరని ఆపాలి ఇక చాలు క్రమ వికాసంలో గల అద్భుతాలను ఒక్కసారి తేరిచూడు ఇసుమంత వృధా చేయని ప్రక్రియ అది తెలుసుకో మతిలేని త్వరని ఆపాలి ఇక చాలు క్రమ గల అద్భుతాలను ఒక్కసారి తేరిచూడు ఇసుమంత వృధా చేయని ప్రక్రియ అది తెలుసుకో విప్లవం ఒక గుండుసున్న చివరికి నిన్ను తిరిగి చేర్చేదది మొదటికే విప్లవం ఒక గుండుసున్న చివరికి నిన్ను తిరిగి చేర్చేదది మొదటికే చూపులో చురుకుదనం ఉంటే చూపులో చురుకుదనం ఉంటే పరిణామక్రమం ఒక పరమోత్కృష్ట విప్లవం చూపులో చురుకుదనం ఉంటే పరిణామక్రమం ఒక పరమోత్కృష్ట విప్లవం ఈ ప్రశ్న ముంబై నుండి అరవింద్ పానిగ్రహ్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు ఇది నిన్న మీరు ఆంటర్ప్రిన్యూర్ ఆర్గనైజేషన్లో చెప్పిన పరిష్కారాల గురించి కనీసం నాలుగు సంవత్సరాల పాటు ఫోన్లు కార్లు మార్చకూడదు అని చెప్పారు కానీ మోడల్స్ను మెరుగుపరుచుకోవటం అవసరమే కదా దీనివల్ల ఈ సెంటర్లో అవకాశాలు పోయే అవకాశం ఉంది మరి వాళ్ల జీవనోపాధికి ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా నిన్న మేము ఒక కాన్ఫరెన్స్లో ఉన్నాం అదే పారిశ్రామికవేత్తలతో అది అంతర్జాతీయ సంస్థ వాళ్ళు నన్ను అడిగారు సద్గురు ముందుకి మార్గం ఏమిటి ఇప్పుడు వైరస్ వల్ల వ్యాపారాలన్నీ ఆగిపోయాయి మాకు ఒక విషయం పట్ల స్పృహ కలిగింది మేము ఏం చేస్తున్నామో దాన్ని కొంచెం నిదానించాలి అని కానీ ఎలా చేయడం మాకు పర్యావరణం పట్ల స్పృహ ఉంది కానీ మేమేం చేయాలి నేను వాళ్ళకి సరళమైన విషయాలతో మొదలు పెట్టండి అని చెప్పాను ఒకవేళ మీ అందరికీ ఈ విషయం తెలియనట్లయితే భారతదేశం లాంటి దేశంలో చూస్తే మనది అమెరికాలో కన్నా ఘోరంగా ఉండుండొచ్చు నా దగ్గర గణాంకాలు లేవు మన దేశంలో ఎవరైతే ఫోన్లు కొంటున్నారో అందులో నలభై శాతం మంది వారి స్మార్ట్ ఫోన్లను కేవలం ఒక ఏడాది మాత్రమే వాడతారు ప్రస్తుతం మన దేశంలో యాభై కోట్లకు పైగా అంటే ఎంత మిలియన్ కదా మిలియన్లు మిలియన్ ఫోన్లను ఉపయోగించడం లేదు వాళ్ళ ఇళ్లల్లో ఎక్కడో ఉన్నాయి కొత్త మోడల్ వచ్చింది కాబట్టి పాత మోడల్ వాళ్ళ వద్దు అలా అని పాత మోడల్ ఫోన్ ఎవరికీ ఇవ్వడం వారికి ఇష్టం లేదు ఎందుకంటే అందులో వారి సమాచారం కొంత ఉంది ఎందుకంటే వారి ఫోటోలు ఇంకా ఏమైనా ఇతర సమాచారం వాళ్ళు దాని నుండి తీయలేకపోతూ ఉండొచ్చు అందుకని కొన్ని సమస్యలు ఉండుండొచ్చు యాభై కోట్ల ఫోన్లు మన దేశంలో వాడుకలో లేకుండా ఉన్నాయి ఎక్కడో ఉన్నాయి అవి నమ్మగలరా ఈ విషయం నేనేమన్నానంటే మనం ఒక చట్టం తీసుకుని రావాలి మీరు ఒక ఫోన్ కొంటే నాలుగేళ్ల పాటు ఉపయోగించాలి ఒకవేళ అది పగిలిపోతే పగిలిపోయిన ఫోన్ ఇచ్చేయాలి లేదా పాత ఫోన్ అమ్మడానికి ఒక మార్గం ఉండాలి అప్పుడు దాన్ని ఎవరో ఒకరు ఉపయోగించుకుంటారు అది పర్వాలేదు కార్లన్నీ మీరు ఒక కారు కొంటే కనీసం ఎనిమిది సంవత్సరాల పాటు మీరు దాన్ని ఉపయోగించాలి ఇది చాలా ఎక్కువ అనుకుంటే ఎనిమిది సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్లు ఏదో ఒకటి మనం పెట్టుకోవాలి అంటున్నా ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతూ 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 పోతోంది ఎంతవరకు ఇలా ఏ స్థాయి వరకు ఎక్కడో అక్కడ దీనికి ఒక పరిమితి ఉండాలి కనీసం మనం ఎలా ఒక పరిమితిలో ఉండాలో నేర్చుకున్నాం ప్రస్తుతానికి ఇందుకు ఒక చట్టం తీసుకురావాలి కానీ ఇది ప్రపంచం అంతా చేయాలి ఎందుకంటే మీరు భారతదేశంలో ఉంటే ఒక ఫోను నాలుగు సంవత్సరాల పాటు ఉపయోగించాలి కానీ పాకిస్తాన్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు అంటే ప్రజలు అక్కడికే వెళ్తారు ప్రజలు అలా ఉంటారు ప్రపంచవ్యాప్తంగా జరగాలిది ఫోను కొన్న వారికి మరొక ఫోన్ అమ్మకూడదు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల్లో మళ్ళీ కొనుక్కోకూడదు అతను ఆగాల్సి వస్తుంది ఎందుకంటే అతని పేరు మీద అతని ఫోన్ నెంబరు మిగతావన్నీ సరిగ్గా రిజిస్టర్ అయి ఉండాలి ఒకవేళ నాలుగేళ్లు చాలా ఎక్కువ అనుకుంటే దాన్ని మూడేళ్లు రెండేళ్లు చేయండి ఏదో ఒకటి మీకు తగినంత ఇదిగా అనిపించినంత సమయాన్ని ఫిక్స్ చేయండి దాదాపుగా ఎంత సమయంలో అయితే ఒక ఫోన్ పగిలిపోయే అవకాశం ఉండదో అంతకాలం అలాగే వాహనాలకు కూడా కొంత సమయాన్ని నియమించండి ఇదే విధంగా మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా చేయాలి ప్రస్తుతం ఇలాంటిది ఏదో మీరు చెయ్యకపోతే ఇక మీరు ఇవన్నీ ఎక్కడి వరకు పొడిగించుకుంటూ పోతారు మీరు పోయేంత వరకు మనం ఇలా చేస్తూ పోతే దారి తీసేది అక్కడికే మనం ఈ స్టీల్ అల్యూమినియం వాడకం మీద పరిమితులు విధించాలి వీటి వాడకం మీద మీరు పరిమితులు విధిస్తే అది సరిపోతుంది ఈ రోజున మీరు ఎంత ఉత్పత్తి అయితే చేస్తున్నారో దాన్ని మరొక పాతికేళ్ల పాటు పెంచకూడదు దీన్ని ఫిక్స్ చేయాలి ఈ దేశంలో మీరు ఇంత స్టీల్ ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఇంతవరకు ఉపయోగించాలి అంతే తర్వాత ఆపాలి ఇంకా అభివృద్ధి కాని దేశాలకి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొంచెం వెసులుబాటు ఇవ్వాలనుకుంటే మీరు ఆ పని చేయొచ్చు అప్పుడు వాళ్ళు కూడా మిగతా వారితో పాటుగా ఉంటారు అన్ని ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఇంత జనాభాకు ఇంత ఉత్పత్తి అన్నది ఉండాలి ఇక అక్కడితో ఆగిపోవాలి లేదంటే ప్రజలు ఇంకా ఇంకా వస్తువులు నిర్లక్ష్యంగా వాడుతూనే ఉంటారు ఇక్కడ ఎక్కువ అన్నది లేదు ఈ గ్రహం మీద మరింత అన్నది లేదు ఉన్నదేదో ఉంది అంతే ఇక్కడ ఉన్నదేదో అంతే ఉంది మనం ఉద్యమం చేయడం గురించి ఆలోచించాలి అనుకుంటే ఒకనొక సమయంలో ప్రతి ఒక్కరికి ఆరుగురు ఎనిమిది మంది పిల్లలు ఉండేవాళ్ళు ఈ రోజు అందరికీ ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలా మంది అసలు పిల్లలు వద్దని కూడా అనుకుంటున్నారు నేను ఇక్కడ పిల్లలు వద్దనుకున్న స్త్రీలకు ఒక అవార్డు ఇస్తానని కూడా బెదిరిస్తున్నాను పిల్లలతోనే ఇలా చేయగలిగినప్పుడు అదే పని ఒక ఫోన్తో ఒక కారుతో మిగిలిన అన్నింటితో ఎందుకు చేయకూడదు ఎందుకని ఇది మానవ జనాభాతో కొంతవరకు చేశాం ఎంతో ప్రభావవంతంగా కాకపోయినప్పటికీ అది మనం బాగానే చేసాం ఇప్పుడు అన్నింటితో అదే ఎందుకు చేయకూడదు అది మనం చేయకపోతే ఈ విధంగా మరొక పాతిక ముప్పై సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు వైరస్ రావడం వల్ల ఉన్న పరిస్థితి కంటే అధ్వానమైన పరిస్థితికి చేరుకుంటాం నిజంగా వాతావరణ మార్పు సమస్యలు అనేవి దాటిపోయినప్పుడు మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటామంటే అది ఈ వైరస్ కంటే అతి ఘోరమైన పరిస్థితిగా ఉంటుంది ఒకవేళ మీరు ఈ వైరస్ మీ జీవితానికి ఎంతో చేటు చేస్తోంది అనుకున్నట్లయితే వాతావరణ సమస్యలు అన్న విజృంభించినప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి ఖచ్చితంగా మానవ జనాభా తగ్గడం అన్నది కూడా అవసరమే ప్రతి వాళ్ళు ఉద్యోగాలు 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 అనుకుంటారు కావాలంటే మరింతమంది పాటలు పాడవచ్చు డ్యాన్స్ చేయొచ్చు పూలు పెంచవచ్చు మీరు చేయగలిగినవి ఎన్నెన్నో ఉన్నాయి ప్రతి వాళ్ళు ఏదో ఒక ఇండస్ట్రీలో దేన్నో ఉత్పత్తి చేస్తూ ఉండక్కర్లేదు ఇలా ఎందుకు జరుగుతోందంటే మనల్ని మనం అటువంటి మూసలో పెట్టుకుని జీవించాల్సింది ఈ విధంగానే అనుకుంటున్నాం కాబట్టి వంద సంవత్సరాల క్రితం ఈ గ్రహం మీద ఈ విధంగా ఎవరూ జీవించలేదు కేవలం వంద సంవత్సరాల క్రితం సరే వంద సంవత్సరాల క్రితం ప్రపంచంలో కొన్ని భాగాల్లో మొదలు పెట్టారు అసలు రెండు వందల సంవత్సరాల క్రితం అయితే ఎక్కడా ఎవరూ ఈ విధంగా జీవించలేదు ప్రతి వారు వారు చేస్తున్న దానిలో వారి సామర్థ్యం మేరకు పనిచేసేవాళ్ళు ప్రజలు హాయిగా సంతోషంగా జీవించేవారు మనం ప్రోత్సహించాల్సిన అడ్వాన్స్మెంట్ వైద్య రంగంలో మాత్రమే ఎందుకంటే అది ప్రజల్ని ఎక్కువ కాలం జీవించేలా చేస్తుంది టెక్నాలజీ మరింత నిశితం కావడం వల్ల మరింత అధునాతనంగా ఉండడం వల్ల ప్రస్తుతం మనకు ఉన్నదానికంటే కొంత మెరుగుపడకుండా ఏది రిలీజ్ చేయకూడదు ఎవడో ఒకటి ఏదో ఒకటి చేసి అన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం అనేది ఉండకూడదు అలా ఉండకూడదు ఇది ప్రపంచానికి అవసరమా దీన్ని కొనే స్థోమత ఉందా లేదా ఇటువంటివన్నీ నిర్ణయించాలి అవునా వాటిని నియంత్రించడానికి కొన్ని చట్టాలున్నాయి కానీ సరిపోవడం లేదు కనీసం వీటి గురించి ఆలోచించడానికి ప్రస్తుత వైరస్ సమయం మంచి సమయమే సరే ప్రజలు ఎలాగూ సద్గురు మీరు పుండు మీద కారం జల్లుతున్నారు మాకు ఇప్పటికే బాధగా ఉంది మా ఇండస్ట్రీ ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియడం లేదు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలో తెలియడం లేదు ఇప్పుడు మీరు ఉత్పత్తిని తగ్గించండి ఇది చేయండి అది చేయండి అని మా మీద రుద్దుతున్నారు అంటారు సరే నేను కాదు ప్రకృతే ఇది మీ మీద రుద్దుతోంది మీరు ఆ సందేశాన్ని తీసుకుంటే మంచిది అని నేను చెప్తున్నాను ఒకసారి ఇలా జరిగింది ఒకతను ట్రక్కులో నుంచి వాళ్ళ తాతగారి పెద్ద గోడగడియారం తీసి చాలా కష్టంగా దాన్ని వీపు మీద మోస్తూ ఇంటివైపు తీసుకెళ్తున్నాడు ఒక తాగుబోతు వచ్చి ఇది చూసి ఓ బాబు నువ్వు ఒక చేతివాచి కొనుక్కోవడం మంచిది అన్నాడు మనం చేతివాచి కొనుక్కోవాల్సిన సమయం వచ్చింది తేలికైన వాటికి మనం అంత పెద్ద వాటిని మోస్తున్నాం దాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది నేనేమంటున్నానంటే దీన్ని గమనించండి మీరు ఇది చూసి ఉండరు మీలో చాలా మందికి అంత వయసు లేదు సరే మీరు డెబ్భై ఐదు ఎనభైలోని హాలీవుడ్ సినిమాను చూడండి మీరు ఆ కార్లు చూసారా ఆ కార్లకు వాడిన లోహాన్ని ఉపయోగిస్తే ఐదు కార్లను చేయొచ్చు ఒక్కొక్క కారుకు అంత వాడేవారు అవును వాటిని పడవల్లాగా తయారు చేసేవాళ్ళు ప్రస్తుతం మనం అంతే స్టీల్ ఉపయోగించి రెండు మూడు కార్లను చేస్తున్నాం ఇది మెరుగ్గా ఉండడమే కదా కానీ అలా చేయడానికి యాభై అరవై సంవత్సరాల కాలం ఎందుకు తీసుకున్నాం మనకు కావలసినంత మెదడు డిజైన్లు సామర్థ్యం అన్నీ ఉన్నాయి ప్రస్తుతం కూర్చుని వచ్చే మూడు సంవత్సరాల్లో అది మెరుగుపడేలా చేయగలం ఏదైతే మెరుగుపరచొచ్చో తక్కువ వాడకం ద్వారా అదంతా ఇప్పుడు చేయొచ్చు ఇదే మీకు చాలా ఉద్యోగ ఇస్తుంది అంటే ప్రతి ఒక్కరూ కొద్దిగా బుర్ర వాడాల్సి ఉంటుంది వారి జీవితాలతో తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది అది మీ బుర్రకు కూడా మంచిదే అది ప్రపంచానికి మంచిదే అది గ్రహానికి మంచిదే ఇది చాలా మంచిది ఒక విషయం నేనేం చెప్తున్నానంటే మనిషికి ఉండే ఒక గొప్ప సంతృప్తి ఏమిటంటే మీరు ఏదైనా తెలివిగల పని చేసినప్పుడు అది చిన్న విషయం అవ్వచ్చు ఈ ఫోటోను గోడకు తగిలించడం ఎలా అందరూ తంటాలు పడుతూ ఉంటే మీరు ఒక కొత్త ఐడియాతో దాన్ని పెట్టగలిగితే అబో ఆ సంతృప్తితో మీరు చాలా కాలం జీవించగలరు అవును కొంతమంది ఏం కంప్లైంట్ చేశారంటే ఫుట్బాల్ ఆడే వాళ్లకు శాస్త్రవేత్తలకు ఇచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని మనం ఒక రొనాల్డో మీదో లేదా మెస్సీ మీద పెట్టిన పెట్టుబడిని మనం సైన్స్ మీద పెడితే ఈ వైరస్ ఉండేది కాదు అని అంటున్నారు అది నిజం కాదు ఇలా జరిగింది సైన్స్ లో చాలా పెట్టుబడి పెట్టడం వల్లే ప్రజలు వారికి అంత ఎక్కువగా వేతనాలు ఎందుకు చెల్లిస్తున్నారు అంటే ప్రజలు వారిని ఎందుకు అంత ఎక్కువగా చూస్తున్నారంటే వాళ్ళ శరీరం ఏదో చేస్తోంది అది మీ శరీరానికి సాధ్యమే అని కూడా మీరు ఊహించలేకపోతున్నారు మీరు రొనాల్నీనో ఆడినప్పుడు అతని వంక గుడ్లప్పగించి చూస్తున్నారు ఎందుకంటే మీరు కల్లో కూడా చేయలేని పనులని అతను చేస్తున్నాడు మీరు మీ శరీరాన్నైనా లేదా మీ మనసునైనా ఆ విధంగా ఉపయోగిస్తే ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్ని ఉపయోగించినా మీ జీవితంలో ఎంతో సంతృప్తి ఇంకా నిండుదనం ఉంటాయి నేను ఆధ్యాత్మిక ప్రక్రియ గురించి మాట్లాడడం లేదు అది వేరే కోణం సాధారణమైన జీవితం గడిపేవారికి ఈ గోల్ఫ్ ఆట ఇంత ముఖ్యం ఎందుకైంది ఎందుకంటే మిగతా ఆటలు అన్నింటిలో మీరు మరొకటితో ఆడుతూ ఉంటారు మీరు సరిగ్గా ఆడకపోతే వేరే వాళ్ళ గురించి ఏదో ఒకటి చెప్పచ్చు ఇక్కడేమో అలా కూర్చునున్న బంతి నేను మీకు ఇది చెప్పకూడదు కానీ కొద్ది రోజుల తర్వాత చెప్తాను నేను దీనికోసం ఒకటి చేశాను ఆ బంతి అక్కడ కూర్చుని ఉంటుంది కానీ అది మీ నుండి సూచనలు తీసుకోదు అది అటు పోతుంది ఇటు పోతుంది అందుకని టైగర్ వుడ్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఆట ఆడినప్పుడు మిగిలిన వాళ్ళందరూ గుడ్లప్పగించి చూస్తారు ఎందుకంటే అతను బాల్ ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడి కొట్టగలుగుతున్నాడు అంతే అంతకంటే ఏం చేస్తున్నాడు అతను అతను బాల్ ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి కొట్టగలుగుతున్నాడు అంతే మీ శరీరం ఏ విధంగా పనిచేయాలి అని మీరు అనుకుంటారో ఆ విధంగా అది పనిచేసినప్పుడు మీకు ఎంతో సంతృప్తి కలుగుతుంది మీ మనసు మీరు కోరుకున్న విధంగా పనిచేస్తే ఎంతో లోతైన సంతృప్తి కలుగుతుంది ప్రతిది ఆటోమేటిక్గా చేసేస్తే వెళ్ళి ఎనిమిది గంటలు ఏదో చేసి ఇంటికెళ్ళి వీకెండ్లో తాగేసి నెలాఖరుకు జీతం తీసుకుంటే ఇది ఎలాంటి జీవితం అసలు మీకు తెలుసా నేను కుర్రాడిగా ఉన్నప్పుడు మా నాన్నకు ఎప్పుడూ ఆందోళనగా ఉండేది కొన్ని నెలల క్రితమే ఆయన మమ్మల్ని విడిచి వెళ్లారు ఆయనకు ఎప్పుడూ ఆందోళనగా ఉండేది ఈ కుర్రాడు దేనికి అర్హత సంపాదించుకోవడం లేదు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అసలు ఎలా సంపాదించుకుంటాడు అని నాకు ఎప్పుడూ జీవనోపాధి ఎలా సంపాదించుకోవాలి అన్న ఆలోచనే రాలేదు అలాంటి ఆలోచన అశ్లీలంగా అనిపించేది నాకు నా జీవనోపాధి ఎలా సంపాదించుకోవాలి అనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు నేను స్కూలుకు కాలేజీకు నన్ను ఏదైతే ఆకర్షిస్తుందో దానికోసం వెళ్ళాను కానీ ఎప్పుడూ ఏదో సంపాదించడం కోసం వెళ్ళలేదు నేను నాకు ఎక్కడా ఎటువంటి ఉద్యోగం తెచ్చి పెట్టనటువంటి చదువును ఎంచుకున్నప్పుడు మా నాన్నగారికి ఎంతో ఆందోళనగా ఉండేది ఓ రోజున ఆయన బాధపడుతూ కొంతమంది ఎవరో ఉన్నారు వాళ్లతో ఈ కుర్రాడితో ఏం చెయ్యాలి దేనికి అర్హత సంపాదించుకోవడం లేదు అన్నారు నేను సంపాదించుకోవడం గురించి మీరు ఆలోచించొద్దు నేను ఇల్లు ఎప్పుడు వదిలేసి వెళ్లాలో చెప్పండి మీరు చెప్పిన మరుక్షణమే నేను వెళ్ళిపోతాను నా గురించి ఆందోళన పడక్కర్లేదు నేను ఎక్కడో అక్కడ జీవిస్తాను ఒకవేళ మరి ఏదీ లేకపోతే నేను అడవిలోకి వెళ్ళి జీవిస్తాను నేను పశ్చిమ కనుమల్లో బాగా ట్రెక్ చేశాను నాకు ఎక్కడికి వెళ్ళాలి ఎలా జీవించాలి అన్నీ తెలుసు ఒక మనిషి మొహం చూడకుండా కూడా నేను బతకగలను అందులో ఎటువంటి సమస్య లేదు అన్నిటికీ మించి సరే నేను ప్రత్యేకించి ఏదీ చేయడానికి అర్హత సంపాదించలేదు కాబట్టి దాని అర్థం నాకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యొచ్చు ఇది అహం భావనలా అనిపించవచ్చు ఇట్స్ నాట్ అబౌట్ అబౌట్ ఇట్స్ నాట్ స్పెషల్ కేపబిలిటీ కానీ ఇది అహం కాదు ఒక సామర్థ్యం గురించి కాదు అసలు ఒక మనిషి అంటే అర్థం ఇదే మీకు తెలుసా మా ఇన్సైట్ కార్యక్రమం ఇంకా ఇతర కార్యక్రమాల్లో మేము ఈ పదాన్ని మార్చాం ఆశ్రమంలో కూడా ఇలా అనం హ్యూమన్ రిసోర్స్ అని అనడం మానేసాం రిసోర్స్ అంటే అది పరిమితమైంది మనుషులు పరిమితమైన వాళ్ళు కాదు ఒకవేళ అతడు ఆమె పరిమితమైన వారైతే వారితో నేను చేయడానికే ఉంది ఇది ఇంతే అని వాళ్ళ జన్యువుల ద్వారా అది ఫిక్స్ అయిపోయి ఉంటే లేదా వాళ్ళ సంప్రదాయం వల్ల లేదా వాళ్ళ దేవుడి వల్ల ఇలా మాత్రమే ఉంటారనుకుంటే ఇక వారితో నేను చేసేదేముంది నేను మానవుల్ని ఒక సంభావ్యతగా చూస్తున్నాను కాబట్టి నా జీవితాన్ని వారి కోసం పెట్టుబడిగా పెడుతున్నాను లేకపోతే ఇంకేమిటి వారు ఒక సంభావ్యత కాకపోతే ఇదంతా ఎందుకు మేము ఆ పదాన్ని హ్యూమన్ రిసోర్స్ నుండి హ్యూమన్ పొటెన్షియల్కు మార్చాం హెచ్ఆర్ నుండి హెచ్పికు చాలా తేలిక ఒక పొల్లు తీసేస్తే చాలు ఆశ్రమంలో మేము హెచ్ఆర్ అనం హెచ్పి అంటాం ఎందుకంటే మానవుడు ఒక సంభావ్యత దాన్ని ఎంత లోతుగా శోధిస్తారు అన్నదే ప్రశ్న అందుకే మనం మానవ సంభావ్యత అన్నప్పుడు మరింతగా చేయడం గురించి మాత్రమే చూసాం ఇది మరింతగా చేయడం గురించింది కాదు ఇది మరింత విశిష్టంగా చేయడం గురించింది కేవలం పరిమాణం పెంచడం కాదు ప్రపంచంలో మనం మాస్ ప్రొడక్షన్ చేస్తున్నాం అందమైన విషయాలు అన్నీ పోయాయి ఈ దేశంలో ఇంకా ఏదో కొద్దిగా చేనేతలు అటువంటివి కొన్ని ఉన్నాయి ప్రతి మీటర్ బట్ట ఒక చేనేత కారులు నేసేది ఎంతో విభిన్నంగా ఉంటుంది హ్యాండ్లూమ్ డిఫరెంట్ కానీ ఇప్పుడు అంతా మిషన్లో టక్ 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 అని జరుగుతుంది అక్కడ నుంచున్నతను అక్కడ కొద్దిగా నూనె వేయడం లేదా కొద్దిగా డై వేయడం చేస్తూ అలా నుంచునుంటాడు అందులో నిమగ్నత లేదు ప్రపంచాన్ని ఇలా తయారు చేసాం ఎందుకంటే ఇంకా 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 డబ్బు కావాలి అంతే ప్రతివారు వందల కోట్ల రూపాయల గురించి మాట్లాడుతున్నారు నేను మీకు మరొక వంద సంవత్సరాలు ఇచ్చినా గానీ ఇప్పుడు మీకు యాభై అరవై ఉంటే నేను మీకు ఇంకో వంద సంవత్సరాలు ఇస్తే లక్ష కోట్ల రూపాయలతో ఏం చేస్తారు ఏం చేస్తారు అని అడుగుతున్నా అంతా చెత్త వాళ్ళు ఏదో నేను దానం చేస్తాను అంటారు కానీ ఎందుకు దేన్నో తీసుకోవడం ఎందుకు తిరిగి పెట్టడం ఎందుకు నేను ఇది దానం చేసేవారి కోసం చెప్పడం లేదు కనీసం కొంతమంది దాన్ని తిరిగి ఇస్తున్నారు చాలామంది వాళ్ళ సమాధుల్లో పాతి పెట్టుకుంటున్నారు నేననేది ఈజిప్ట్లో ఉన్న రాజులు రాణుల గురించి చూశారు కదా ఎంతో పెద్ద ఎత్తులో బంగారం వాళ్ల సమాధుల్లో పాతి పెట్టారు వాళ్ళు మరెక్కడో దాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నారు కనీసం వీళ్ళు తిరిగి ఇచ్చేయాలి అనుకుంటున్నారు ఇది ఒక పెద్ద విషయం అయిపోయింది అసలు మీకు కావలసిన దానికంటే ఎక్కువ తీసుకోవడం ఎందుకు ఆ తర్వాత తిరిగి ఇవ్వడం ఎందుకు మనం ఈ సంస్కృతిలో మార్పు తీసుకొస్తే మనం అన్నింటినీ మార్చవచ్చు మనం ఏడు వందల అరవై కోట్ల జనాభాతో ఏం చేస్తాం అంటే చేయడానికి ఎన్నో అందమైన విషయాలున్నాయి మనం ఇంకా ఎక్కువ వాహనాలు వంటి ఉత్పత్తి చేస్తూ పోవలసిన పని లేదు అసలు ముందు ఇది నిర్ణయించుకోవాలి ఈ భూమి మీద ఎంతమంది జీవించాలి అని ఎన్ని వాహనాలు ఉండాలి ఎన్ని ఫోన్లు ఉండాలి ఇంకా ఇతర యంత్రాలు ఎన్ని ఉండాలి కనీసం మనందరం కూర్చుని దానికి ఒక పరిమితి నిర్ణయించాలి ఇంతవరకు ఉండొచ్చు అని లేదంటే ప్రస్తుతం మనకు ఇలా జరుగుతోంది మనకున్న రోడ్ల కంటే కార్లు ఎక్కువ ఉన్నాయి అవును కార్లన్నీ బయటకు వస్తే మనకు తగినన్ని రోడ్లు లేవు కానీ మనం కార్లు కొనేసాం మన ఎకానమీ చూస్తూ కార్ సేల్స్ బాగున్నాయి అనుకుంటున్నాం అందుకని అన్ని అద్భుతంగా ఉన్నాయనుకుంటున్నాం కనీసం నాలాగా ఒక మోటార్ సైకిల్ నడిపిస్తే మీరు సగం చోటు మాత్రమే ఆక్రమిస్తారు నేను ఏదో ఒకటి చెయ్యాలి అంటున్నా మనందరం తక్కువ ప్రదేశాన్ని ఎలా ఎలా తీసుకోవాలో చూడాలి ప్రస్తుతం డిస్టెన్సింగ్ ఎక్కువ చోటు తీసుకోండి అది పర్వాలేదు సోషల్ డిస్టెన్సింగ్ అది పర్వాలేదు మనం తక్కువగా ఉపయోగించడం ఎలా అన్నది చూడకపోతే మనం ఇలా ఆలోచిస్తూ పోతే ఎందుకంటే కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు కొంతమంది రాజకీయ నాయకులు వారితో నేను మాట్లాడినప్పుడు వారేమంటున్నారంటే లేదు మనం జనాభాను పెంచాలి అప్పుడే మనకు యువత ఉంటుంది పనిచేసేందుకు మన ఎకానమీ మెరుగుపడుతుంది అన్నారు ఆర్థిక వ్యవస్థతో ఏం చేసుకుంటారు ఒకవేళ మన జనాభా వంద కోట్ల నుండి రెండు వందల కోట్లయితే ఎన్ని సంవత్సరాలు పడితే అన్ని సంవత్సరాల్లో ఆ తర్వాత అసలు ఇక్కడ జీవించగలరా మీరు ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా సరే మీరు ఒక ఐదు వందల అంతస్తుల అపార్ట్మెంట్ కట్టచ్చు కానీ జీవించాల్సిన విధానం అదే మనం ఎరుకతో విషయాలను నిర్వహించుకోవాలి అది మన జనాభా అయినా ఫోన్ జనాభా అయినా కారు జనాభా అయినా కంప్యూటర్ జనాభా అయినా ఎన్ని ఉండాలి అన్నది ఏది తగినంత సంఖ్య అన్నది మనం ఫిక్స్ చేయాలి ఈ వైరస్ మనకు కాస్త ఇంకితం తీసుకొస్తున్నట్లుంది ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి కనీసం ఈ దిశగా ఆలోచించడానికి ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోదని నాకు తెలుసు కానీ మనం కనీసం ఆ దిశగా ఆలోచించడం మొదలు పెట్టాలి ఎక్కడికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నాం మనం మనం ఎక్కడికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నాం వైరస్ మీకు చెబుతుంది ఎప్పుడైనా నేను మిమ్మల్ని పట్టుకోగలను అని సరేనా మనం ఎక్కడికే వెళ్లాలని ప్రయత్నిస్తున్నాం మనం కొన్ని పనులు చేయాలి మనుషులుగా మనం కొన్ని పనులు చేయాలనుకుంటున్నాం మంచిదే కానీ మనం మన వినాశనం వైపు వెళ్తున్నామని తెలుసుకున్నప్పుడు అది మనం ఆగి ఆలోచించాల్సిన సమయం కదా ఏదేమైనా వైరస్ ఇప్పుడు మనల్ని ఆపింది అసహనంగా ఉన్న వాళ్ళందరూ మెల్లిగా ప్రశాంతతను ఆస్వాదించడం మొదలు పెడుతున్నారు చుట్టూ నేను చూస్తున్న రియాక్షన్స్ ని బట్టి అలా అనిపిస్తుంది మొదట్లో అందరూ ఇలా 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 అన్నారు ఇప్పుడు కాస్త స్థిమిత పడుతున్నారు అందుకే ఒకసారి మనందరం స్వచ్ఛందంగా లాక్డౌన్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా జరగాలి తెలుసా వైరస్ వచ్చి మనల్ని బలవంతం చేయక్కర్లేదు ఊరికే ప్రపంచమంతా మూడు వారాల పాటు లాక్డౌన్ మీరు ఇంట్లోనే ఉండాల్సిన పనిలేదు బయటకు రావచ్చు కానీ ఈ ఉండకూడదు పొగ రాకూడదు ఇంజన్ నుంచి లేదా మన నుంచి పొగ రాకూడదు అందరూ వారి జీవితాలను మెరుగుపరచడం గురించి ఆలోచించుకోవాలి మీకు ఏది ముఖ్యమైతే అది శారీరకంగా మానసికంగా శక్తిపరంగా ఆధ్యాత్మికంగా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మూడు వారాల పాటు అందరూ వారి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి ఎంత పెద్ద మార్పు వస్తుంది అలా చేస్తే ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తే మనం కట్టిన కట్టడాలు చూస్తే ఉదాహరణకు విద్యా సంస్థలు అసలు ఎందుకో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు అందుకే నేను ఎప్పుడో గాని అక్కడికి వెళ్ళేవాడిని కాదు నేను చదువుతున్న సమయంలో కూడా వెళ్ళలేదు అసలు అందరూ వచ్చి ఒక గదిలో కూర్చొని ఒక మనిషి ఏదో పుస్తకం చదువుతూ ఉంటే ఎందుకు వినాలి నాకు ఎప్పుడూ ఈ పని అర్థవంతంగా అనిపించలేదు అందుకే నేను ఎప్పుడూ బయట తోటలో కూర్చునేవాడిని ప్రతివారు వచ్చి ఎన్ని కోట్ల ఎన్ని కోట్ల కోట్ల చదర అడుగుల కట్టడాలు కట్టారు కేవలం ప్రజలను విద్యావంతులు చేసేందుకు సరే ఒకనొక సమయంలో అది అవసరం అనుకున్నాం ఎందుకంటే మాస్ ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం మనకుంది ఇండస్ట్రీలో మాస్ ప్రొడక్షన్ విద్యారంగంలో మాస్ ప్రొడక్షన్ అన్నిట్లో మాస్ ప్రొడక్షన్ ఇప్పుడు విజ్ఞానం లేదా సమాచారం అన్ని చోట్ల మనకు అందుబాటులో ఉంది మనకు కావలసింది మానవులకు స్ఫూర్తిని కలిగించగల వాళ్ళు వాళ్లకు ఏదైతే ముఖ్యమో ఆ దిశగా వాళ్ళు కృషి చేసేందుకు స్ఫూర్తిని కలిగించగల వాళ్ళు మనకు అవసరమైంది ఇదే కావలసిన సమాచారం అన్ని చోట్ల దొరుకుతుంది ఓ కానీ నాకు డిగ్రీ రాకపోతే మీ తలకు ఓ సున్నా తగిలించండి అది ఒక డిగ్రీ అవుతుంది మీకు ఏం చేయాలో తెలిస్తే మీకు అన్నిటి గురించిన సమాచారం ఉంటే మీరు దాంతో పనిచేసి ఏదో ఒక ఉపయోగకరమైంది చేయగలిగితే అది మంచి విషయమే ప్రతిదానికి మీకు ఒక సర్టిఫికేట్ ఎందుకు సరే కొన్నిటికి అది అవసరం కొన్ని రంగాల్లో పనిచేసేందుకు ఒక స్థాయిలో పనిచేసేందుకు అది అవసరం కానీ ఇది ఆలోచించాల్సిన సమయం పిల్లలు పదిహేను సంవత్సరాల వరకు స్కూల్కి వెళ్ళొచ్చు ఆ తర్వాత స్కూల్కి వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా అన్నది మనం చూడాల్సిన ఎంతో ముఖ్యమైన విషయం ఎందుకంటే స్కూలు ఇంకా వారి విద్యా విధానం ఇది మానవ సమాజాల్లో ఉన్న అతిపెద్ద లోపం ఈ తప్పిదం వల్లే మిగతావన్నీ జరుగుతున్నాయి ఎప్పుడూ మరొకరి కంటే మెరుగ్గా ఉండాలన్న ఆలోచన స్కూళ్ళ నుండే వస్తోంది ప్రాథమికంగా ఈ పోటీ తత్వం స్కూల్లో మొదలైంది అది మరింత పెద్ద ఎత్తున మరెక్కడో జరుగుతోంది ఇన్ లార్జర్ ఇట్ ఫైండ్స్ ఎక్స్ప్రెషన్ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు తెలుసా అమెరికాలో కొంతమంది తల్లిదండ్రులు చేస్తున్నారు కానీ అతి చిన్న సంఖ్యలో వాళ్ళు ఇళ్లల్లోనే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు మీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాలనుకుంటే వాళ్ళను పెంచేందుకు మీలో అంకిత భావం కూడా ఉండాలి మీ సమయాన్ని వారి కోసం కేటాయించాలి మీరు పిల్లల్ని కని వారిని స్కూల్లో పడేసి సంవత్సరానికి ఓసారి రెండుసార్లు మాత్రమే చూస్తారు అంటే ప్రస్తుతం జరుగుతున్నది ఈ విధంగానే ఇలా పనిచేస్తోంది కానీ ఈ విధానం మార్చాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఒకనొక సమయంలో కేవలం ఒక పుస్తకం మాత్రమే ఉండేది ఎవరైతే అప్పట్లో వ్యాపారాలు పెట్టారు వాళ్లు ఈ ఒక్క పుస్తకంతో మతాలు మొదలు పెట్టారు అది బాగానే కొనసాగుతోంది ఇప్పుడు మీరు కొత్త మతాన్ని కనిపెట్టలేరు తెలుసుకోండి అలాంటిదిక పనిచేయదు మీ దగ్గర ఒకటే పుస్తకం ఉంది అది సరిపోయేది ఎందుకంటే మీరు మాత్రమే చదవగలరు ఇతరులెవరూ చదవలేరు మీరు మాత్రమే చదవగలరు కాబట్టి అందుకని మీరు ఏది చదివినా సరే అందరూ అద్భుతంగా ఉంది అనుకున్నారు మీరు ఒక కాగితం ముక్క చదివి ఎన్నో విషయాలు చెబితే వాళ్ళందరూ ఎంతో గొప్పగా భావించారు ఆ కాలం అయిపోయింది సరే అప్పుడు మీరు చేసిన దానికి క్షమిస్తాం కానీ ఇక మీద అది సాగదు ఇప్పుడు ప్రతి చోట అన్నిటి గురించి ఎంతో సమాచారం అందరికీ అందుబాటులో ఉంది ఇప్పుడు అవసరమైంది ఏమిటంటే స్ఫూర్తిని కలిగించగలవాళ్ళు స్ఫూర్తిని కలిగించే వాళ్ళంటే వారి శరీరం వారి మనస్సు వారి శక్తి అన్నీ ఎప్పుడూ పూర్తిగా ఉప్పొంగుతూ ఉండాలి ఇలాంటి మనిషి ఒకవేళ తనలో తాను సమన్వయంలో ఉంటే అద్భుతమైన పనులు చేస్తాడు సహజంగానే అలా జరుగుతుంది ఇలా ఫ్యాక్టరీ విధానంలో చదువుకోవడం ఫ్యాక్టరీ విధానంలో ఉత్పత్తి చేయడం ఇది ఇదంతా తొలగిపోదు తొలగిపోవాలంటే కొన్ని శతాబ్దాలు పడుతుంది కానీ దాన్ని కొంచెం నిదానించేలా చేయడం మొదలు పెట్టాలి కనీసం కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ పద్ధతి నుండి దూరంగా పోవాలి లేదంటే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మళ్ళీ మొదటికెళ్తాం రెవల్యూషన్ అంటే ఇలా తిరిగి మళ్ళీ అదే స్థానానికి చేరుకోవడం అదే చోటకి మనకు అవసరమైంది పరిణామం అది సాకారం అయ్యేలా చేద్దాం గోగే स्वराय, भूत भूत भूते स्वराय, काल काल काले